నేను ఓడిపోయిన తర్వాత తిరిగి నాకు జీవం పోసింది నా విశాఖపట్నం. ఓడిపోయి మంగళగిరిలో కూర్చుంటే ముగ్గురు భవన నిర్మాణ కార్మికులు వచ్చారు, అన్న మా జీవితం అతలాకుతలం అయిపోతుంది, చనిపోతున్నాం, ఇసుక మాకు ఇవ్వట్లేదు ఇల్లు. అంటే ఇసుక లేకపోవడం వల్ల మాకు పనులు అవ్వట్లేదంటే ఒక నెల తర్వాత చాలా భయపడతా వచ్చా, సంశయిస్తూ నిజంగా నా కోసం వస్తారని ఓడిపోయినాను కదా నన్ను నిజంగా. కానీ నాకేంటి, స్వాతంత్ర సమర యోధుల స్ఫూర్తి కదా. నేను అడిగాను మన వాళ్ళని, జనం లేరు సార్ మీరు అప్పుడే రావద్దంటే వైజాగ్ ఎయిర్పోర్ట్లో దిగ్గాను, ఒకటే చెప్పాను, 10 మంది ఉన్నారని అడిగాను. 10 మంది అంటే పట్టుమని 10 మంది అలా కాదు సార్, 100 మంది 1000 మంది దాకున్నారు. ఇదే ఇక్కడ మన సెంటర్ దగ్గరికి రాగానే దిగటానికి వీలు కాల, అప్పుడు నాకు దయ నాకు అనిపించింది, మీ కాలం మీరు పెట్టిన పరీక్షకి పవన్ కళ్యాణ్ నిలబడతాడా లేదా రాజకీయాల్లో మీరు పెట్టిన పరీక్షకి నేను తట్టుకొని నిలబడి మీ ఎదురుగానే ఉన్నాను. నాకు మీరు నిలబడ్డారు ఆ రోజున నేను మర్చిపోను. విశాఖ రుణం నేను తీర్చుకోలేనిది, నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. ఓడిపోతే భుజం తట్టి గుండెల్లో పెట్టుకున్నారు. 1.5-2 లక్షల మంది అక్కడ దాకా జేజేలు పలుకుతూ నీ వెంట మేము ఉన్నామని చెప్పినందుకు విశాఖకి విశాఖ జిల్లా ప్రజలకి హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు.